శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు మరోసారి కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండు. ఈ మూవీకి భరత్ అనే నేను అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇప్పటి వరకు సొంత కథలతో సినిమాలు తీసిన కొరటాల శివ ఇప్పుడు మహేష్ తో చేయబోతున్న రెండో సినిమాను మాత్రం వేరే రచయిత చెప్పిన స్టోరీతో తెరకెక్కిస్తుందంట. ఆల్రెడీ ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన ఈ మూవీ స్పైడర్ మూవీ షూటింగ్ లేట్ అవ్వడంతో ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను మే 18 నుంచి మొదలు పెడతారంట. మహేష్ స్పైడర్ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ఖాళీగా ఉండటం ఇష్టం లేని కొరటాల శివ ముందుగా ఈ మూవీ కోసం మహేష్ లేని సీన్స్ ను తెరకెక్కిస్తుండంట. ఇప్పటికే స్పైడర్ షూటింగ్ మస్తు లేట్ అవ్వడంతో జూన్ 23న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకే ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమాను ఎట్టి పరిస్థితులలో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండు మహేష్. ఇక సంక్రాంతి సీజన్ పండుగకి బాగానే కలిసి వచ్చింది. ఈ మూవీలో మహేష్ ఫస్ట్ టైం పొలిటీషియన్ గా నటిస్తుండంట. ఇప్పటికే జనతా గారేజ్ సినిమాను స్పీడ్ గా తీసిన కొరటాల శివ ఇప్పుడు మహేష్ తో చేయబోతున్న సినిమాను అదే స్పీడ్ లో కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నాడు. మరి ఈ సినిమాతో మహేష్ కు కొరటాల శివ మరో హిట్ అందిస్తాడా లేదా అన్నది చూడాలి.